తులారాశి వారు నవంబర్లో నేను చెప్పే కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసం అంతా మీకు బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది ఏముంటాయంటే ముఖ్యంగా ఈ రాశివారు శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోవాలి. ఒక సోమవారం రోజున శివాలయంలో అయ్యగారికి దానం చేయాలి, స్వయంపాకం దానం చేయాలి. అనగా కిలంపావు బియ్యం, ఒక యథాశక్తి అరకిలో పావు కిలో కందిపప్పు, పెసరపప్పు, రెండు రకాల కాయగూరలు, మిగతా మీ అవకాశాన్ని బట్టి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి శివాలయంలో అయ్యగారికి దానం చేయాలి. అలాగే సోమవారం రోజున ఒక బ్రహ్మచారి బ్రాహ్మడు, అంటే వివాహం కాని బ్రహ్మచారి బ్రాహ్మడు దొరికితే ఆ బ్రాహ్మడికి ఒక సోమవారం రోజున తెల్లటి వస్త్రాలు దానం చేయాలి. తెల్లటి వస్త్రాలు అనగా తెలుపు రంగు గల టవలు, తెలుపు రంగు గల పంచి, తెలుపు రంగు గల పుష్పాలు, యథాశక్తి దక్షిణ తాంబూలము, అలాగే ఒక తమలపాకులో, అంటే రెండు తమలపాకులో ఒక ఉసిరుగాయి యథాశక్తి దక్షిణం పెట్టి ఈ వివాహం కాని బ్రాహ్మడికి ఇవ్వాలి. మీరు ఇలా చేయడం వల్ల మీరు కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు, కొన్ని సమస్య నుంచి బయటపడతారు, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఒక శుక్రవారం రోజున వివాహం కాని అమ్మాయిలకి అలంకారప్రాయమైన వస్తువులు దానం చేయండి. అది దేవాలయంలో కానీ మీ ఇంటి ఎదురుగా కానీ ఇంటి పక్కన కానీ ఎవరికన్నా సరే వివాహం కాని అమ్మాయిలకి శుక్రవారం రోజున అలంకారప్రాయమైన వస్తువులు దానం చేయండి. నెయిల్ పాలిషు, బ్యాంగిల్సు, స్టిక్కర్సు, ఏదైనా మంచి సువాసన గల స్ప్రే బాటిల్స్, సెంట్లు, ఇలా ఏదన్నా సరే మీ అవకాశాన్ని శక్తిని బట్టి శుక్రవారం రోజున దానం చేయండి. అదే రోజున వారికి స్వీట్లు పంచండి. మీ అవకాశం తొక్కుల లడ్డు కానీ, బూందీ లడ్డు కానీ, మైసూరుపాకు కానీ, కళాఖండ కానీ, ఏదైనా సరే స్వీట్లు పంచండి. ఆ వివాహం కాని అమ్మాయిలకి శుక్రుడి అనుగ్రహం ఉంటుంది మీకు. ఇక గోవుకి, ఈ తులారాశి వారు గోవుకి మాసంలో శుక్రవారం రోజున నానబెట్టిన బొబ్బర్లు గుప్పడు కానీ, మూడు గుప్పడులు కానీ, బెల్లం, అంటే బెల్లం కలపండి నానబెట్టిన బొబ్బర్లో, ఒక అరటిపండు, గడ్డి, ఇవి గోవుకు పెట్టండి దానం కింద. శుక్రవారం రోజున గోవు ప్రదర్శన చేయండి, గోవుకు దండం పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోండి. ఈ మాసం అంతా, ఈ నవంబర్ మాసం అంతా సాయంత్రం వేళలో శివాలయ దర్శనం చేసుకోండి. నందీశ్వరుడికి ప్రార్థన చేయండి. నందీశ్వరుడు నంది దగ్గర ఓ రెండు అరటిపండ్లు పెట్టండి. శివాలయం చండీ ప్రదర్శన చేయండి. చండీ ప్రదర్శన అంటే అక్కడ అయ్యగారు నడితే చెప్తారు. శివుడికి సాష్టాంగ నమస్కారం చేయండి. దీపం పెట్టండి, అవునేత దీపం పెట్టండి శివాలయంలో. అక్కడ కూర్చొని ప్రశాంతంగా 10 నిమిషాలు ఓం నమ శివాయ మంత్రం చేసుకోండి. చంద్రశేఖర అష్టకం చదువుకోండి. ఏదైనా శివుడి మంత్రాలు చేసుకోండి, శివుడి స్తోత్రాలు చేసుకోండి, శివనామస్మరణం చేసుకుని సాయంత్రం వేళలో మీరు కొన్ని రుగ్మతలు, కొన్ని సమస్యలు బయటపడతారమ్మా. చాలా విశేషమైన రోజు. ఈ తులారాశిలో వివాహం కాని స్త్రీలు, అంటే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఒక బుధవారం రోజున మాత్రం సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామివారికి కళ్యాణం చేయించండి. సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామివారికి కళ్యాణం చేయించండి అబ్బాయిలు అమ్మాయిలు, వివాహం కాని అబ్బాయిలు. ఇలా చేస్తే తప్పకుండా మీకు డిసెంబర్ ఫిబ్రవరిలో వివాహం నిశ్చయం అవుతుంది, తప్పకుండా. శుక్రవారం దుర్గాదేవి గుళ్ళో కుంకుమపూజ చేయించుకోండి. శుక్రవారం ఆడవారు కుంకుమపూజ చేయించుకుని తర్వాత మీరు ఒకరు ముగ్గురు ముత్తైదులకు కానీ, 9 మంది ముత్తైదులకు కానీ వాయుదానం ఇవ్వండమ్మ. వాయుదానం అంటే ఒక బ్లౌజ్ పీస్, అది లైట్ పసుపు కానీ
గ్రీన్ కానీ లేదా క్రీమ్ కలర్ కానీ ఈ మూడు కలర్స్ ఏదో ఒకటి అలాగే గాజులు డజన్ గాజులు సేమ్ కలరు అలాగే ఒక తీపి పదార్థం బూందీ లడ్డు ఇవ్వండి ఒక జామకాయ ఇవ్వండి యథాశక్తి దక్షిణ తాంబూలం రెండు అరటిపళ్ళు రెండు తోనపాకులు అందులో ఒక రూపాయి బిళ్ళ ఒక ఒక్క పెట్టే ఉండి ఆ ముగ్గురు ముత్తైదులు కానీ తొమ్మిది మంది ముత్తైదులు కానీ ముగ్గురు ముత్తైదులు అయితే లక్ష్మీ సరస్వతి పార్వతి స్వరూపాల కింద భావించి వాళ్ళకి వాయనదానం ఇచ్చి వారి ఆశీస్సును తీసుకోండి తొమ్మిది మంది ముత్తైదులు అయితే నవదుర్గలు వాళ్ళు నవదుర్గలు వాళ్ళ ఆశీస్సు తీసుకుని ఇది అమ్మవారి సన్నిధిలో చేసుకోవాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఏ దేవాలయం అయినా సరే అమ్మవారి దేవాలయంలో చేసుకోవాలి దీనివల్ల అమ్మవారి యొక్క కరుణ కృప కటాక్షల వీక్షలు మీకు ఉంటాయి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మీరు ఎవరు ఎన్ని సమస్త ఉన్నా సరే ఏ సమస్త ఉన్నా సరే మీరు చేసుకోండి ఇక ఈ తులారాశి వారు ఒకరోజు శనికి తైలాభిషేకం చేయించుకోండి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే ఈ తులారాశి వారు ఈ మాసంలో ఈ నవంబర్ మాసంలో ఇంట్లో వీలైతే ఇంట్లో లేదా దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అద్దిల్లన్నా పర్లేదు సొంతిల్లన్నా పర్లేదు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మీ అవకాశాన్ని బట్టి ఏ రోజైనా పర్లేదు ఎందుకంటే విశ్వాసం నమ్మకం సంకల్పం ప్రధానం ఇక్కడ భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం ఉంచి మీరు ఏ రోజు చేసుకున్నా భక్తి విశ్వాసంతో అది ఫలిస్తుంది అయితే నేను చెప్పిన ఈ పరిహారాలు ఈ తులారాశి వారి ఈ నవంబర్లో చేసుకోవడం వల్ల మీ అందరికీ కూడా మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి మంచి శుభ అవకాశ సవకాశాలు ఉంటాయి శుభాలు జరుగుతాయి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన సుగుణ భవంతు శుభం భవంతు స్వస్తి